नमस्ते वेलकम टू करियर पॉइंट सेंट थेरेसा यूनिवर्सिटी अमेरिका स्लोनी सेंट विंसेंट एंड द ग्रेनेडिन्स लो उंदी अमेरिका लोनी मेडिकल यूनिवर्सिटी इंडियन मैनेजमेंट नडुपुतुंदी इंडियन हॉस्टल्स एंड फूड सदुपायालतो ओल्लोनी अन्नी गवर्नमेंट एंड प्राइवेट रिकग्निशन्स एंड अक्रेडिटेशन उन्ना मेडिकल कॉलेज सेंट थेरेसा अयिते ई रोजु मनतो मेडिसिन अडमिशन प्रोसेस गुरिंची मात्लाडडानिकी यूनिवर्सिटी नुंची इंडियन अडमिशन मेनेजर रविकिरण तिम्मप्प गारु अंड अदे विधंगा कौन्सिलिंग अडवाइजर दिलेश गारु मनतो पाटु उन्नारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम नमस्कारं दिलेश गारु नमस्कारं किरण गारु यस दिलेश गारु मुंदुगा मीरु चेप्पंडि स्टूडेंट MBBS అమెరికాలోను ఎందుకు చేయాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఓకే V6 ప్రేక్షకులకు నమస్కారం సో MBBS అమెరికన్ ఆర్గనైజేషన్ లో ఎందుకు చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు మెడికల్ కి MBBS కి ఎంత డిమాండ్ ఉందో మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో దాదాపు లాస్ట్ ఇయర్ రికార్డ్స్ ప్రకారం 11 లక్షల మంది డాక్టర్ల కొరత అనేది ఇండియాలో ఇప్పటికే ఉంది సో కానీ మన దగ్గర ప్రతి సంవత్సరం 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు మాత్రమే మెడిసిన్ ని చదువుతున్నారు సో ఈ ప్రకారం అంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఒక 10 టు 15 ఇయర్స్ ఈ కొరతను పూర్తి చేయడానికి టైం పడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది స్టూడెంట్స్ విద్యార్థులు ఈ మెడిసిన్ MBBS ని చదవడానికి అబ్రాడ్ కి వెళ్తున్నారు మీరు చాలా కంట్రీస్ చూడొచ్చు ఇప్పటి వరకు పాపులర్ ఉన్న కంట్రీస్ మనకి రష్యా గాని ఫిలిప్పైన్స్ గాని అదర్ కంట్రీస్ బట్ యుఎస్ కి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య ఇప్పటి వరకు చాలా తక్కువగా ఉంది ఇది ఎందుకంటే స్టూడెంట్స్ కందరికి ఇప్పటి వరకు ఒక ఫోబియా ఉంది ఒకవేళ యుఎస్ లో మెడిసిన్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది లేదంటే ఇంకేమైనా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంటాయి అనేది సో ఈ విషయాలను అన్నింటినీ ఈరోజు ఓపెన్ గా మీతో చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము అయితే అమెరికాలో MBBS అనేది అమెరికన్ ఆర్గనైజేషన్ MBBS అనేది ఎందుకు చేయాలంటే మెయిన్ అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమెరికన్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ సో దీనికోసం అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ త్రూ అవుట్ ది గ్లోబ్ అంటే మన ఇండియా నుంచే కాకుండా ప్రతి కంట్రీ నుంచి స్టూడెంట్కి అమెరికన్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి చదువుకోవాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది సో ఇక్కడ అమెరికన్ ఆర్గనైజేషన్లో మనకి MBBS చేయడం వలన ఉపయోగాలు ఏంటంటే మీరు సేమ్ టైం స్టడీ చేయొచ్చు అండ్ ఆల్సో యూ కెన్ డూ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ గెట్ లైసెన్స్ ఆన్ ద సేమ్ టైం అంటే యుఎస్ ఆర్గనైజేషన్లో మెడిసిన్ చేయడం వల్ల ఒకవేళ మీరు ఇండియాలో మెడిసిన్ చేసినారా ఇండియాలో MBBS చేస్తే ఓన్లీ ఇండియాలోనే వ్యాలిడ్ ఉంటుందండి అది ఒకవేళ యుఎస్ ఆర్గనైజేషన్లో చేయడం వల్ల దిస్ ఇస్ వ్యాలిడ్ అక్రాస్ ది గ్లోబ్ అంటే వరల్డ్ వైడ్గా కన్సిడర్ చేయబడుతుంది అదే కాకుండా మీరు ఒకవేళ యుఎస్లో మెడిసిన్ చేసినట్లయితే యూ కెన్ ఆల్సో డూ యువర్ పీజీ ఇఫ్ యూ క్రాక్ యుఎస్ఎంఎల్ఈ అక్కడ ఫ్రీగా పీజీ చేస్తూ కూడా యూ కెన్ ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ యాజ్ అ స్టైఫండ్ అండి ఎస్ దిలేష్ గారు చెప్పండి అమెరికాలో మెడిసిన్కి వరల్డ్ వైడ్గా కానీ లేదు అంటే ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా ఎస్ సో వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న మెడికల్ కాలేజెస్కి అక్రిడేషన్ ఇస్తుందండి సో వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అక్రిడేషన్ అనేది మన యుఎస్లో ఉన్న ఆర్గనైజేషన్ అంటే సెంట్ థెరిసా యూనివర్సిటీకి ఉంది ఓకేనా సో ఇదే మెయిన్ అక్రిడేషన్ అండి గ్లోబల్ కాలేజెస్ అంటే కంట్రీస్లో చదువుకున్నప్పుడు వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది చాలా అక్రిడేషన్ గుడ్ అక్రిడేషన్ బోర్డ్ అది కాకుండా సెంట్ థెరిసా యూనివర్సిటీకి WHO అప్రూవల్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కానీ NMC ఇండియన్ స్టాండర్డ్ అప్రూవల్స్ కానీ చాలా అప్రూవల్స్ ఉన్నాయండి సో యుఎస్ రిలేటెడ్ కంట్రీస్లో మీరు మెడిసిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ సో మీరు అక్రిడేషన్స్ కానీ అప్రూవల్స్ కానీ అన్నీ ఉన్న యూనివర్సిటీ అండి సెంట్ థెరిసా యూనివర్సిటీ ఎస్ కిరణ్ గారు మీరు చెప్పండి సెయింట్ థెరిసా యూనివర్సిటీ గురించి చెప్పండి అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అక్రిడేషన్ కానీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా సెయింట్ థెరిసా యూనివర్సిటీ అనేది ఇట్ ఈస్ అ ప్రాపర్ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడిన్స్ అండ్ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ అనే ప్లేస్కి మీరు వెళ్ళాలంటే మీకు యునో యూ కెన్ గో టేక్ అ ప్యారిస్ రూట్ అలా మీరు తీసుకోవచ్చు సెకండ్ సెయింట్ థెరిసా యూనివర్సిటీ అనేది ఇట్స్ అ న్యూ జనరేషన్ యూనివర్సిటీ బట్ ఫాలోయింగ్ ట్రెడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో సెయింట్ థెరిసా యూనివర్సిటీలో మీకు టోటల్ 4.8 ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమెట్ చేస్తారు ఆ తర్వాత ప్రీ క్లినికల్ చేస్తారు ఆ తర్వాత యుఎస్ క్లినికల్ రొటేషన్స్ చేస్తారు ఓకే కిరణ్ గారు చెప్పండి సెయింట్ థెరిసాకి WHO NMC రికగ్నైజేషన్ ఉందా సెయింట్ థెరిసా అనే ఇన్స్టిట్యూషన్ ప్రాపర్గా 2017లో చార్టర్డ్ అయింది 2019లో మెడికల్ అడ్మిషన్స్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ స్టూడెంట్స్ చదవాలని ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండ్ WHO లిస్ట్ చేసింది వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనే దాంట్లో మనం ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాము మనకి ఐడి నెంబర్ ఉంది దెన్ యాజ్ పర్ NMC పాలసీ మన కంట్రీ సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్లో మనం రిజిస్టర్డ్ ఉన్నాము అండ్ వీ ఆల్సో హ్యావ్ ది లోకల్ బాడీ అక్రిడేషన్ ఇన్ సెయింట్ విన్సెంట్ విచ్ ఇస్ నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఓకే దిలేష్ గారు చెప్పండి MBBS కి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కి తేడా ఏంటి ఓకే
सो एमबीबीएस अंटे मन अंदर की तेलिसिंदंडी सो इंडिया एमबीबीएस चवुतारु डाक्टर कावालनुकुंटे इदि 5 इयर्स कोर्स उंटुंदी सो दीनि एलिजिबिलिटी क्राइटेरिया एमुंटुंदंटे इंटर लो बाईपीसी चेसिन ए स्टूडेंट्स अयिना नीट एग्जाम क्वालिफाई दानि तर्वात मेडिकल सीट नि संपादिंचुकोवच्चु सो इप्पुडु अब्रॉड एमबीबीएस नॉट ओनली अमेरिकन ऑर्गनाइजेशंस आर एल्स यूएसए आर एनी अदर कंट्री सो इफ यू टेक एनी अब्रॉड कंट्री सो फिलिपाइन्स गानी रशिया गानी सिंगापूर गानी मलेशिया गानी ए कंट्रीलने तीसुकुन्नट्लयिते ई मेडिकल प्रोग्राम अनेदि अदर स्टैंडर्ड्स लो उंटुंदी एव्री कंट्री हैव their own eligibility criteria. So, దీని ప్రకారం యుఎస్ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రీమెడ్ అని చేయాలండి. సో ప్రీమెడ్ అంటే బిఎస్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్ ఆ సిలబస్ని కాంపిటీట్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ సమ్ సైన్స్ సబ్జెక్ట్. సో దానికోసమనే వన్ ఇయర్ ప్రీమెడ్ చేస్తారు. వన్ ఇయర్ ప్రీమెడ్ చేసిన తర్వాత దేర్ ఎలిజిబుల్ ఫర్ క్లినికల్ రొటేషన్. అది అక్కడ క్లినికల్ రొటేషన్ 3.8 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇక్కడ వన్ ఇయర్ ఉంటుంది. సో టోటల్ కోర్స్ 4.8 to 5 ఇయర్స్లో యూ కెన్ డూ ఎంబీబీఎస్ అండి. సో మనం దాన్ని ఎంబీబీఎస్ అని పిలుచుకుంటాము, అబ్రాడ్ కంట్రీలో దాన్ని మెడికల్ సైన్సెస్ అని పిలుచుకుంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సింపుల్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ వ్యాలిడ్, బోత్ ఆర్ యాజ్ ఎన్ యాక్ట్ యాజ్ ఎ డాక్టర్స్. సో దే విల్ గెట్ లైసెన్సెస్ టు ద సబ్జెక్ట్స్ ఆర్ సిమిలర్. సో ఎంబీబీఎస్కి ఎండీకి పెద్ద తేడా ఏమి ఉండదండి. పిలుచుకునే విధానం, మనము ఎంబీబీఎస్ అని పిలుస్తాం సబ్జెక్ట్ని, దే విల్ కాల్ ఇట్ యాజ్ ఎండీ, దట్స్ ఇట్. ఎస్ కిరణ్ గారు, మీరు చెప్పండి, యుఎస్ఎంఎల్ఈ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంతకుముందు లైక్ వాట్ హీ హస్ టోల్డ్ అబౌట్ ఎంబీబీఎస్ అండ్ ఎండీ, ఎండీ ఈజ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఫర్ విచ్ యూ నీడ్ టు ఫస్ట్ హ్యావ్ ప్రీమెడ్ డిగ్రీ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాచులర్స్ డిగ్రీ. ఆ క్రెడిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మెడిసిన్ ప్రోగ్రామ్ లోపల వెళ్ళాలంటే ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు అ మెడిసిన్ ప్రోగ్రామ్, వాట్ దే నీడ్ టు డూ ఇస్ ద క్రెడిట్స్. ఇఫ్ ద క్రెడిట్స్ గెట్ మ్యాప్ ఓన్లీ దెన్ యూ గెట్ అడ్మిషన్ ఇన్ టు ఎండీ. సో ఎండీ ప్రోగ్రామ్ ఎందుకు మనము ఇండియాలో మనము ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ఎండీ చేస్తాం, ఇట్స్ కాల్డ్ అ పీజీ. బట్ యుఎస్లో అలా లేదు. ఎందుకంటే యుఎస్లో స్పెషలైజేషన్ అంటారు. మీరు ఎండీ చేసిన తర్వాత యూ గెట్ ఇన్ టు స్పెషలైజేషన్ వేర్ యూ గెట్ యువర్ రెసిడెన్సీ మ్యాచ్. ఆ రెసిడెన్సీ మ్యాచ్కి ఏమవుతుందంటే యూ విల్ బీ పేడ్ స్టైఫెన్, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ట్యూషన్ ఫీస్. సో ద అమౌంట్ యూ ఇన్వెస్ట్ ఇస్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 5 ఇయర్స్. లేటర్ టు దాట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇస్ ఆల్ యువర్ స్టైఫెన్. స్టైఫెన్ మీకు పే చేస్తారు. సో యుఎస్ఎంఎల్ఈ అనే ప్రోగ్రామ్ ఎందుకు, వాట్ ఇస్ యుఎస్ఎంఎల్ఈ? లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ యుఎస్ఎంఎల్ఈ. యుఎస్ఎంఎల్ఈ ఎక్కడికి వెళ్ళినా ఏ స్టూడెంట్ కాంపిటేటివ్గా ఉండే స్టూడెంట్స్ అందరూ యుఎస్ఎంఎల్ఈ గురించి మాట్లాడుతుంటారు. వాట్ ఇస్ యుఎస్ఎంఎల్ఈ? ఇట్ ఇస్ ఎన్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షర్ ఎగ్జామినేషన్. వాట్ ఇస్ దిస్ ఫార్? ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షర్ ఎగ్జామినేషన్ అనేది యుఎస్లో వెళ్ళి ఫిజిషియన్గా పనిచేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ అస్ అ డాక్టర్, దిస్ లైసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ గ్లోబల్ లైసెన్స్. ఇఫ్ యూ కంప్లీట్, ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ కన్సిడర్ ఐఎమ్ అ డాక్టర్ ఇన్ ఇండియా, ఐ హవ్ డన్ మై డాక్టర్ ఇన్ యునో ఐవ్ డన్ మై ఎంబీబీఎస్ ఇన్ ఇండియా, ఐ కెనాట్ గో అండ్ ప్రాక్టీస్ ఇన్ యూకే ఆర్ ఐ కెనాట్ గో అండ్ ప్రాక్టీస్ ఇన్ యుఎస్ వితౌట్ ఎనీ లైసెన్షర్. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డూ మై యుఎస్ఎంఎల్ఈ, ఐ గెట్ అ లైసెన్స్ ఇన్ యుఎస్ఏ, ఐ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఐ కెన్ ప్రాక్టీస్ ఇయర్, నోబడీ ఇస్ గోయింగ్ టు స్టాప్ మీ, ఐ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్. బికాస్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే ఫ్యూ కంట్రీస్ లైక్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యూకే అండ్ కెనడా, ఈ కంట్రీస్ నుంచి చదివే ఎవ్రీ డాక్టర్స్ దే ఆల్ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ దే కెన్ ప్రాక్టీస్. సో యుఎస్ఎంఎల్ఈ అనేది ఏంటంటే ఇట్స్ అ 3-step ప్రాసెస్. స్టెప్ 1లో యూ డూ ఆఫ్టర్ యువర్ ప్రీ క్లినికల్స్. ప్రీ క్లినికల్స్ అంటే బేసిక్ సైన్సెస్, ఇయర్ 1 and 2 ఇన్ ఎండీ మెడిసిన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత యూ డూ యువర్ స్టెప్ 1. స్టెప్ 1 అయిన తర్వాత యూ డూ స్టెప్ 2. స్టెప్ 2 అనేది మీరు క్లినికల్ రొటేషన్స్ అయిన తర్వాత చేస్తారు. స్టెప్ 2 అయిన తర్వాత మీకు డిగ్రీ చేతిలో వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎంఆర్ఎంపి అంటారు, ఇట్ ఈస్ రెసిడెన్సీ మ్యాచ్ ప్రోగ్రామ్ అంటారు. రెసిడెన్సీ మ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రెసిడెన్సీ మ్యాచ్లో మీకు స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ స్పెషలైజేషన్ ఏంటంటే యూ విల్ హ్యావ్ జనరల్ మెడిసిన్, యూ విల్ హ్యావ్ పీడియాట్రీ, యూ విల్ హ్యావ్ గైనకాలజీ, యూ విల్ హ్యావ్ సర్జరీ, యూ విల్ హ్యావ్ న్యూరో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్స్ మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ప్రోగ్రామ్ మీరు మ్యాచ్ అవుతే యుఎస్లో మీరు 3 ఇయర్స్ కానీ, 4 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ చదివే టైంకి ద హాస్పిటల్ విల్ పే యూ. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ ఫ్రమ్ $4,000 to $8,000. దట్ ఈస్ వాట్ ది పే యూ. సో యుఎస్ఎంఎల్ఈ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇస్ ద రీజన్. చెప్పండి, మెడికల్ పీజీ కోర్స్ అమెరికాలో చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అదే, మెడికల్ పీజీ అని అమెరికాలో ఏంటి లేదు. అమెరికాలో మీరు చదవాలి పీజీ చేయాలంటే ఇట్స్ ఓన్లీ స్పెషలైజేషన్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు రెసిడెన్సీ మ్యాచ్, యూ హ్యావ్ టు క్లియర్ యువర్ యుఎస్ఎంఎల్ఈ, యూ గెట్ యువర్ లైసెన్స్ అండ్ యూ ప్రాక్టీస్, దట్స్ ఇట్. ఎస్, ఓకే. దిలేష్ గారు, మీరు చెప్పండి, సెయింట్ థెరిసాలో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ చేయాల్సి ఉంటుందా అండ్ స్కోర్ ఎలా ఉండాలి? ఓకే, సో ఏదైనా అబ్రాడ్ కంట్రీలో చేయాలనుకుంటే మ్యాండేటరీ అండి నీట్. జనరల్గా మనం ఇదే కంట్రీ కాదు, యుఎస్ అనే కాదు, ఎక్కడైనా ఫిలిపైన్స్లో కానీ ఎక్కడైనా చేయాలనుకుంటే యుఎస్ అని అంటే నీట్ అనేది మ్యాండేటరీ క్రైటీరియాగా ఉంది ఇండియాలో కూడా, అబ్రాడ్లో కూడా. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ కమ్ టు సెయింట్ థెరిసా యూనివర్సిటీ, ఫస్ట్ నీట్ అనేది ఇంపార్టెంట్. బట్ ఇఫ్ నాట్ సంబడి నీట్ క్వాలిఫైడ్ ఆల్సో దేర్ ఎలిజిబుల్ టు దే డూ దేర్ ప్రోగ్రామ్ అండి. సో దేర్ ఆర్ సమ్ నార్మ్స్ దట్ వీ కెన్ గో హెడ్. సో నీట్ ఒకవేళ లేకపోయినా, నీట్ రాయలేకపోయినా, నీట్ క్వాలిఫై కాకపోయినా, ఒకవేళ నీట్ రాసి క్వాలిఫై ఉన్నా, ఎనీబడీ కెన్
can go and get this program, sir. So that is only the things. Okay, sir. Chepandi, Saint Teresa ki admission process yela untundi? Okay, I'll be very frank here. If you want to get into a med school, what is very important is your curriculum. మీరు ఒక కరికులం చదువుతున్నారంటే ఆ కరికులంలో రైట్కు ఫిట్ అవ్వాలంటే మీరు దీనికి ముందుగా ప్రీ రిక్విజిట్ ఏంటి? యూ కెనాట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు మెడ్ స్కూల్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఫస్ట్ మెడ్ స్కూల్ మీరు ఎంటర్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ అ ప్రీమెడ్. ప్రీమెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీమెడ్కి జాయిన్ చేయడానికి వాట్ యూ నీడ్ ఇస్ యూ నీడ్ టు ఫస్ట్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. అప్లికేషన్తో పాటు యూ నీడ్ టు హ్యావ్ 70% అబవ్ స్కోర్ ఇన్ యువర్ 12th ఎగ్జామినేషన్స్. ప్లస్ యూ నీడ్ టు సబ్మిట్ అ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే వై డూ యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్? ఓకే, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? ఓకే, వాట్ ఈస్ యువర్ ప్లాన్స్? విచ్ కంట్రీ ఆర్ యూ ప్రిఫరింగ్? ఓకే, సో ఇదంతా మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు ద కాలేజ్ విల్ సెలెక్ట్ యూ అండ్ ఇట్ విల్ గివ్ యూ అండ్ ఇంటర్వ్యూ. నవ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ అకాడమిక్ క్వశ్చన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ, ఫాలోడ్ బై విచ్ యూ విల్ రిసీవ్ అన్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్. యూ పే యువర్ ఫస్ట్ ఇయర్ ఫీజ్, యూఆర్ రిజిస్టర్డ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. ఓకే, దిలేష్ గారు చెప్పండి, అది కొత్త ప్లేస్, అక్కడ ఫుడ్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటాయి? ఓకే, సో ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన గొప్ప విషయం ఏంటంటే మేడం, ఈ సెయింట్ థెరిసా కాలేజ్ అనేది రన్నింగ్ బై ఇండియన్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ ఇన్ యూఎస్ఏ. సో దీనివల్ల ఏమైందంటే అక్కడ ఉండే హాస్టల్స్ కానీ ఎంటైర్ మేనేజ్మెంట్ ఈజ్ ఇండియన్ మేనేజ్మెంట్. సో అక్కడ కుక్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ యూ ఫీల్ లైక్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యువర్ హోమ్ ప్లేస్. సో వీ ఆల్రెడీ టుక్ ఆల్ నెసెసరీ అరేంజ్మెంట్స్ టు గెట్ వాట్ థింగ్స్ వాట్ ఇండియన్స్ నీడ్ హియర్. సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ యాజ్ లైక్ ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఫెసిలిటీస్ అన్నీ లైక్ హియర్ ఓన్లీ. సో బికాస్ ద ఇండియన్ మేనేజ్మెంట్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, సో దే ఆర్ రన్నింగ్ దెన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఫెసిలిటీస్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్ మ్యామ్. సో యూ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ స్టూడెంట్ ఎక్కడ అట్లా ఇబ్బంది పడతారో అట్లాంటిది ఏమీ అవసరం లేదు. సో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ యాజ్ లైక్ ఇన్ ఇండియన్ స్టాండర్డ్స్, హాస్టల్ నుంచి ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్. ఓకే సార్, చెప్పండి, క్లినికల్ రొటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళక ముందుకు యూ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్ అబౌట్ సెయింట్ థెరిసా, ఎందుకు మీరు సెయింట్ థెరిసా అని. సీ, సెయింట్ థెరిసా మేనేజ్మెంట్ దే బీన్ వర్కింగ్ అండ్ దే బీన్ డూయింగ్ రీసెర్చ్ ఫర్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ టు బ్రింగ్ ఇన్ కాలేజ్ వేర్ స్టూడెంట్స్ కెన్ రైట్ఫుల్లీ డూ దే ప్రోగ్రామ్ అండ్ కంప్లీట్ దేర్ యుఎస్ఎంఎల్ఈ. యుఎస్ఎంఎల్ఈ పాత్వే అనేది చాలా ఈజీ కాదు, ఇట్ ఈస్ వెరీ టఫ్. సో స్టూడెంట్స్ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ హౌ టు డూ యుఎస్ఎంఎల్ఈ. ఫర్ దాట్ యూ నీడ్ ప్రిపరేషన్. సో ఆ ప్రిపరేషన్కి యూనివర్సిటీ ఏం చేసిందంటే ఎలాంటి అక్రెడిషన్స్ కావాలి, వాట్ యూ నీడ్ ఫర్ దాట్, మీకు సర్టిఫికేషన్స్ ఎలాంటి కాదు, స్టూడెంట్ ఎలా ట్రైన్ చేయాలి. సో వీ హ్యావ్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఇండియన్ టీచర్స్ విత్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, యు నో, హూ కమ్ ఇన్ అండ్ దే టీచ్ ద స్టూడెంట్స్. ఇన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ పర్టికులర్లీ యూ హ్యావ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. సో అంటిల్ యూ క్లియరింగ్ యూర్ యుఎస్ఎంఎల్ఈ వీల్ స్టాండ్ విత్ యూ, దట్ ఈస్ ఆర్ ప్రయారిటీ. సో సిన్స్ ద మేనేజ్మెంట్ ఇస్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీథింగ్ విల్ బి డన్ టు యూ, యు నో, ఆన్ యువర్ పార్ట్. అండ్ క్లినికల్ రొటేషన్, క్లినికల్ రొటేషన్స్ ఎలా అంటే, సి, ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మెడిసిన్ అంటే ప్రాక్టికల్స్. ఓకే, యూ కెన్ డూ యువర్ థియరిటికల్ పార్ట్ ఇన్ కాలేజ్ బట్ గోయింగ్ ఇన్ టు ప్రాక్టికల్, మీరు ప్రాక్టికల్కి వెళ్ళాలంటే యూ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ అ రైట్ హాస్పిటల్. యూ హ్యావ్ టు సీ ద హాస్పిటల్, ద బెడ్ ఫెసిలిటీ, ఏదో ద పేషెంట్ ఇన్ఫ్లో అంతా చూడాలి. అప్పుడు క్లినికల్ రొటేషన్స్ మీరు యూఎస్కి చేయాలంటే ఫస్ట్ మీరు కాలేజ్ చదివే కాలేజ్లో ఎన్బిఎంఏ అనే ఎగ్జామ్ ఉండాలి, ఇట్ విచ్ ఇస్ నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్. ఎన్బిఎంఈ ఇస్ ది సేమ్ బోర్డ్ విచ్ కండక్ట్స్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్షియర్ ఎగ్జామినేషన్, విచ్ మీన్స్ మీరు యుఎస్ఎంఎల్ఈ ఫ్యూచర్కి వెళ్ళి చేయనికి ముందుగా ఎన్బిఎంఈ చేస్తున్నారు. సో యూ డూ యువర్ ఎన్బిఏ ఎన్బిఎంఈ ఎగ్జామ్ ఎక్సెట్ ఎగ్జామ్స్ అండ్ దట్ ఈస్ వై యూ ఈజీలీ క్వాలిఫై అండ్ యూ కెన్ గో టు యుఎస్ఏ ఫర్ యూర్ క్లినికల్ రొటేషన్స్. సో క్లినికల్ రొటేషన్స్ మీకు టోటల్ 72 వీక్స్ ఉంటుంది, దాంట్లో కోర్ రొటేషన్స్ ఉంటుంది అండ్ పెండింగ్ మీకు 28 ఎలెక్టివ్స్ ఉంటుంది. కోర్ రొటేషన్స్ మీరు యూఎస్టీ చేసుకోవచ్చు, ఎలెక్టివ్స్ మీరు ఆప్షన్ తీసుకుని చేసుకోవచ్చు. సో వెన్ యూ డూ ఇట్ కస్టమైజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్, కరెక్ట్? సో ఒక హాస్పిటల్ విల్ బీ ఫేమస్ ఫర్ కార్డియో, వన్ హాస్పిటల్ విల్ బీ ఫేమస్ ఫర్ డయాబెటీ, వన్ హాస్పిటల్ విల్ బీ ఫేమస్ ఫర్ గైనకాలజీ. బట్ యూ కెనాట్ డూ దట్, యూ కెనాట్ గో టు ఎవ్రీ హాస్పిటల్ అండ్ డూ ఇట్. బట్ here in USA you have that option. If you want to go to the topmost hospital for cardio, you can go do it. If you want to go to the topmost hospital for surgery, you can do it. So that is the option in Saint Teresa. Saint Teresa University gives you a wider options. ఇస్ ఓకే, దిలేష్ గారు చెప్పండి, చాలా డౌట్ ఉంటుంది, అక్కడ అమెరికాలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చా అనేసి మీరేం చెప్తారు? ఓకే, సో అమెరికాలో ఎంబీబీఎస్ చేసిన వారు ఆబ్వియస్గా ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, అమెరికన్ ఈజ్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ కంట్రీ. సో స్టడీ పరంగా కానీ, కాంపిటీషన్ కానీ, దర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కానీ, దర్ ఆర్ హ్యూజ్. ఓకే, సో అమెరికా ఇంతకుముందే చెప్పాము, ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కానీ, ఎన్ఎంసీ అప్రూవల్ కానీ. సో వన్స్ యూ గెట్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఫ్రమ్ యూఎస్ఏ, ఓకే, సో దెన్ యూఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. సో మోస్ట్లీ అన్ని కంట్రీస్లో, మ్యాక్సిమమ్ కంట్రీస్లో యూఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ యాజ్ ఎ డాక్టర్. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ నీడ్ టు గెట్ ద సర్టిఫికేషన్ అండ్ లైసెన్స్ ఫ్రమ్
రిలేటెడ్ కంట్రీ. Yes, okay sir, చెప్పండి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? See, we do not have an 100 acre campus in St. Vincent, but yes, the facilities which is actually necessary, which is mandatory, everything is there for the student. In terms of personalized learning, we stand first. When you talk about the pre-med, pre-med అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా స్టూడెంట్స్ అవుతున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ అందరూ డైరెక్ట్గా అబ్రాడ్కి వెళ్తే దే సీ ప్రొఫెసర్స్ దేర్ హూ కమ్ ఫ్రమ్ యూఎస్ఏ విత్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్. దే హ్యావ్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఏంటి, దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో వాట్ హ్యాపన్స్ హియర్ ఇస్ వీ ఫస్ట్ ట్రైన్ ది స్టూడెంట్స్ హియర్ అండ్ వీ గివ్ దెమ్ అ కంప్లీట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ Indian education to a competitive education system. So what happens here, the student understands, okay, this is how international curriculum works. Okay, now he does his units properly. The assignment system is very different. For example, what we do is we give the student an assignment. Okay, the student will do his assignment. After assignment, there'll be two types of assessments. One will be internal assessment and there'll be an external assessment which will come from the board. So throughout the program, we do not have any hand from the university. Everything will be done by the board, which means college lo manmo we cannot assess anything. We don't assess anything. If I'm favorable to some student, I don't do that. So what happens here is the board comes in person, they do the corrections, so automatically the student's level increases. So this is how the program runs. And pre-med ki manaki mood centers undi. The center, we have a corporate setup center which is the headquarters in Chennai. There is another center in Tirunelveli down south in Tamil Nadu. It is the pre-med campus is located in Annai Velangani multi-speciality hospitals, and the other campus is in Mysore, which is Gopal Gowda Memorial Shantivari Hospital. So why do we have these options for pre-med? Pre-med le enduku inta focus chestamante medical education lopala enter avaniki munduga pre-med cheyakapothe proper cheyakapothe your final stage USMLE step 3 lo meeru ECFMG board certification antaru. Okay, you know, Education Commission for Foreign Medical Graduates antaru. For example, worldwide ఎక్కడి నుంచన్నా యుఎస్కి వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలంటే యూ షుడ్ ఫాల్ అండర్ సంథింగ్ కాల్డ్ డబ్ల్యూఎఫ్ఎంఈ, ఓకే, విచ్ ఇస్ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ది ఓన్లీ ఫెడరేషన్ విచ్ కంట్రోల్స్ ది ఎంటైర్ మెడికల్ ఎడ్యుకేషన్. సో వాట్ హ్యాపన్స్ హియర్ ఇస్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు గో అండ్ గెట్ దిస్ అప్రూవల్. వాళ్ళ చేతిలో ఉండాలి, దే షుడ్ హ్యావ్ ది అక్రెడిటేషన్. సో సెయింట్ థెరెసా హ్యాస్ దట్. వీ ఫాలో ఆల్ ది పాలసీస్ అకార్డింగ్ టు దాట్. అండ్ దాట్ పర్టికులర్ టైమ్, ఈవెన్ ఇఫ్ యూ డూ ఇట్ ఫ్రమ్ ది టాప్ లెవెల్ కాలేజ్ అండ్ యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ ప్రీమేట్, దే విల్ స్టాప్ యూ దేర్. So your entire, you know, you've been doing a lot of efforts, that is all going waste. So you need to first choose your pathway, you need to see your pre-med, you need to then get into preclinicals, complete it, do your NBME board 1 examination, then you practice for USMLE step 1, then do your clinical rotations in the US, which is given as an option for the students, then complete it, then do your NBME board 2, and then get into the last phase, which is USMLE 2, and then get into the board certification. Board certification ayin tarvata you are a physician, you can practice in USA. What more you need, correct? Yes, okay. Kiran garu call teeskunam. Yes, Munni garu adagandi mi doubt ento. Nenu BSc of forensic sciences chadavali anukuntunanu. Saint Teresa lo adu unda ledante India lo better, outside India better forensic sciences? Okay. So the only Saint Therese is for medical education, ma'am. We don't have forensic science. It's, you know, to go for some better education institute in India. Yes, so forensic science is India lo better ledante out of India better? See, India also now become very advanced, so you can choose some good university, top university, which can provide you forensic sciences. Okay, okay, right. Dilesh garu cheppandi ikka nunchi traveling time ela untundi? Yeah, Kiran, yeah. ఇప్పుడు ట్రావెలింగ్ టైం తీసుకున్నారంటే మీ ట్రావెలింగ్ టైం ఎగ్జాక్ట్ ఫ్లయింగ్ అవర్స్ అని చూసారనుకోండి, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫ్లైట్ యూల్ టేక్ ఇట్ టు ప్యారిస్, ప్యారిస్ నుంచి మీరు సెయింట్ మార్టిన్స్ వెళ్తారు, అక్కడ నుంచి మీరు సెయింట్ విన్సెంట్ వెళ్తారు. సో టోటల్ ట్రావెలింగ్ టైం చూసారంటే 9 అవర్స్, అక్కడ నుంచి ఇంకొక 9 అవర్స్ అండ్ దెన్ 2 అవర్స్. సో టోటలీ మీకు ఒక 21 to 20 అవర్స్ మీకు ఫ్లయింగ్ అవర్స్ ఉంటుంది అంతే. ట్రాన్సిట్ టైం మీకు ఒక 5-6 అవర్స్ ఉంటుంది. సి నార్మల్గా సమ్మన్ ఈస్ ప్లానింగ్ టు యూఎస్ఏ, సమ్మన్ ఈస్ ప్లానింగ్ యూనో ఫార్ అవే అంటే దిస్ ఇస్ ది నార్మల్ రూట్ టైమింగ్. ఎస్, దిలేష్ గారు మీరు చెప్పండి అమెరికాలో మెడిసిన్కి ఇక్కడ రికగ్నైజేషన్, ఇండియాలో రికగ్నైజేషన్ ఉందా? ఓకే, సో అమెరికాలో మెడిసిన్కి డెఫినెట్గా ఇండియాలో రికగ్నైజేషన్ ఉందండి. సో
బికాజ్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఎనీ కంట్రీ ఇంతకు ముందే చెప్పాం ఫిలిపైన్స్ కానీ లేదంటే ఇదర్ కంట్రీస్ నుంచి అంటే రష్యా కానీ ఇట్లాంటి కంట్రీస్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు దే నీడ్ టు డూ ది ఎగ్జిట్ టెస్ట్ అండి. బట్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ యూకే కానీ, సో దీస్ కంట్రీస్ హూ ఎవర్ డన్ దేర్ మెడిసిన్ ప్రోగ్రామ్ ఎండి ప్రోగ్రామ్ దేర్ వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ అండి. సో వరల్డ్ వైడ్ ఎక్కడైనా దే కెన్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఆల్సో ఎన్ఎంసీ గివెన్ దెమ్ ఎ స్పేస్ దట్ దీస్ కంట్రీస్ పీపుల్ ఆర్ హూ ఎవర్ సర్టిఫైడ్ యాజ్ ఎ డాక్టర్స్ హూ గోట్ ది లైసెన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియా వచ్చి ప్రాక్టీసెస్ చేయొచ్చు. దే కెన్ డూ దేర్ ఓన్ ప్రాక్టీస్ సో దే కెన్ జాయిన్ ఎనీ హాస్పిటల్ ఆర్ దే కెన్ దే కెన్ ఎస్టాబ్లిష్ ఎ హాస్పిటల్ దే కెన్ డూ ద రీసెర్చ్ అండ్ ఆల్. ఎస్ ఓకే కిరణ్ గారు మీరు చెప్పండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అంతా కొత్తగానే ఉంటుంది, అక్కడ అకామిడేషన్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఫుడ్ అన్నీ ప్రతి ఒక్కటి కొత్తగానే ఉంటుంది కదా, అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి అక్కడ? ఓకే, సెయింట్ విన్సెంట్ అనే కంట్రీలో మీకు కలెక్టివ్ ఆడియన్స్ ఉంటారు, అంటే మీకు బ్లాక్స్ ఉండరు వైట్స్ ఉండరు ఇండియన్స్ అందరూ కలెక్టివ్గా ఉంటారు. సో సెయింట్ విన్సెంట్కి వెళ్ళనికి ముందుగా యువర్ అండ్ యూ గోయింగ్ టు బీ ఇన్ చెన్నై ఫర్ వన్ ఇయర్, యూ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా ఫర్ వన్ ఇయర్. సో దిస్ వన్ ఇయర్ యూల్ హ్యావ్ యువర్ గ్రూప్, యూల్ హ్యావ్ ఫ్రెండ్స్, యూల్ హ్యావ్ యువర్ యూల్ హ్యావ్ అదర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ బాంబే, వీల్ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్, వీ హ్యావ్ ఫ్రమ్ చెన్నై. సో ఆల్ దీ స్టూడెంట్స్ దే బికమ్ వన్ ఫ్యామిలీ. Now, the same family will travel to USA. When they travel to USA, US lo entante, meeru velle tappudu, international students meeru, akkada local students untaru. ప్లస్ ఆల్సో యుల్ హ్యావ్ అమెరికన్ స్టూడెంట్స్, ఎందుకంటే అమెరికాలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, అమెరికాలో మీరు మెడిసిన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా, దేర్ ఇస్ అ ప్రాసెస్. అక్కడ ఫస్ట్ మీరు హై స్కూల్ కంప్లీట్ చేస్తారు, హై స్కూల్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ యూ డూ యువర్ బ్యాచులర్ డిగ్రీ, అండ్ దెన్ ఆఫ్టర్ డూయింగ్ బ్యాచులర్ డిగ్రీ యూ సిట్ ఫర్ అన్ ఎగ్జామ్ కాల్డ్ ఎంకాట్, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్, విచ్ ఇస్ వెరీ 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 టఫ్, విచ్ ఇస్ వెరీ టఫ్ ఫర్ స్టూడెంట్స్, ఇట్స్ వెరీ కాంపిటేటివ్. ఓకే, సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత దెన్ యూ గెట్ ఎంట్రీ ఇన్ టు మెడ్ స్కూల్ ఇన్ యూఎస్ఏ. లాట్ ఆఫ్ అమెరికన్ స్టూడెంట్స్ దే డోంట్ గెట్ ఇన్ టు అన్ మెడ్ స్కూల్ ఇన్ యూఎస్ఏ బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్, లైక్ హౌ వీ హ్యావ్ నీట్ హియర్, సిమిలర్లీ దే హ్యావ్ ఎంకాట్. సో ఆ స్టూడెంట్స్ అందరూ ఎక్కడ వస్తారంటే దే ఆల్ కమ్ టు సెయింట్ విన్సెంట్, దే కమ్ టు ది నెక్స్ట్ డెస్టినేషన్ వేర్ యూనో యుఎస్ సిలబస్ ఈస్ బీన్ థాట్. సో అలా చూసేటప్పుడు కెరీబియన్ అనేది వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్. అలా మన స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు మన స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ విల్ బి 17+ ఆర్ 18+. ఓకే, ఆర్ స్టూడెంట్స్ విడ్ హవ్ కంప్లీటెడ్ 12th స్టాండర్డ్, డూ వన్ ఇయర్ ఆఫ్ ప్రీమెడ్, నౌ ట్రాన్స్ఫర్ టు సెయింట్ విన్సెంట్. బట్ స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ యుఎస్ఏ దేల్ ఆల్ బీ 23-24 బికాస్ దే వుడ్ హవ్ కంప్లీటెడ్ బ్యాచులర్స్ ప్లస్ దే వుడ్ హవ్ ట్రైడ్ ఫర్ ఎంకాట్ ఫర్ 2-3 ఇయర్స్. సో వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ మన మెచ్యూరిటీ లెవెల్ ఫిట్ అయిపోదు అంత త్వరగా. సో దట్ ఈస్ ద రీజన్ వీ ట్రైన్ ఆర్ స్టూడెంట్స్ హౌ ఇట్ షుడ్ బీ ఇన్ ఇండియా. So then it goes very easy for the students. Now the student has no time to focus in other things other than USMLE, because USMLE lo meer focus chesarante morning if you getting up by at, you know 8 o'clock and your class starts by 9 o'clock, 9 nunchi meeru 3 o'clock class ayipoyind ankonde, you will hardly spend 2 hours in other stuff and again you will get back to study. So appudu 10 o'clock variki you will have to prepare, preparation time chaala ekku untundi. So that's how it is going to be. So students will never find it difficult going to Saint Vincent. It is never a new country to all those students. Already akkada previous batches velle students untaru, vaallu ikkada vilki friends untaru. So everybody gets connected easily and almost akkada chaala medical schools unnai, already medical schools unnai, akkada Indian students untaru. So everywhere people get connected. Clubs untai akkada, clubs ante education clubs antaru. USMLE ki velle students education clubs lo velli register chesukoni akkada vaallu practice chestuntaru. So that is the main focus. ఓకే దిలేష్ గారు మీరు చెప్పండి, ఈ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఓకే, సో ఇది యుఎస్లో అయితే ఈ కోర్సు 4.8 ఇయర్స్ ఉంటుందండి. సో మనం టోటల్గా ఇండియాలో అయితే 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, ఇక్కడ 4.8 నుంచి 5 అంటే ఒక 1-2 మంత్స్ లెసర్ దెన్ దస్ దిస్ ఉంటుంది. బట్ కోర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ సేమ్ ఉంటుందండి, యాజ్ అన్ ఇండియన్ స్టాండర్డ్స్ వాట్ ఎవర్ వీ థాట్ ఆల్ సబ్జెక్ట్స్ బిన్ థాట్. సో స్పెషలైజేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ సేమ్ అండి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్. సో నార్మల్గా ఇట్స్ ఆల్సో వైల్డ్లీ యాక్సెప్టెడ్ కోర్స్ ఎవ్రీవేర్. ఓకే, థ్యాంక్ యూ దిలేష్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇది ఇవాళ క్యారియర్ పాయింట్, స్టే ట్యూన్ టు V6 న్యూస్.